హే ఫ్రెండ్స్, ఇక్కడ బయట పనిచేసుకునే వాళ్ళు అబ్బాసియాలో పాపం ఇక్కడ వచ్చి ఓ పక్కన పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోతానే ఉంటారు మనుషుల్ని. బయట పనిచేసే వాళ్ళని ఏదో ఒక రూపంలో పట్టుకొని పోతుంటారు. అయినా కానీ వాళ్ళు ఏదో ఒక భయపడతా ఓ పక్కన పట్టుకొని పోతానే కానీ ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళు దాంకిండేది అట్లా పక్కకు పోయేది మళ్ళీ వచ్చి పనులు చేసుకుంటానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు తీరు అలా అదే. అలాగే అడుగు సైడ్ చేసుకున్న వాళ్ళు పాపం 95% ఫస్ట్ ఏ నప్సాకం ఉండదు, అందరి మాదిరి పనులు చేసుకుంటా ఉన్నారు. పాపము రుంచే పని చేస్తారు, వెంటనే పోలీసు వాళ్ళ బండి ఒకటి వస్తుంది, అందరు స్వెటర్లు మూసేది, అందరు పరిగిస్తున్నారు అట్ట ఇట. వీళ్ళని చూసి నాకేమి అనిపిస్తుందంటే అడవిలో మూగజీవాలు అన్నీ ఉంటాయి. ఒక సింహాన్ని వచ్చిందంటే అన్ని ఎట్టంటే చల్లా చెదరుగా పరిగిస్తాయి, అయిపోయిన తర్వాత మళ్ళా ఉంటాయి అరిచేతుల్లో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు. ఎప్పుడు ఎప్పుడు ఏ సింహం వచ్చి నమిలి మింగేస్తా చంపేస్తుందని భయంతో. అలాగే ఇక్కడ బయట పనిచేసే వాళ్ళు కూడా ఏ క్షణంలో పోలీసులు వచ్చి మనల్ని తీసుకుపోతారని భయంతో. కోవిడ్కి వచ్చిన వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు తెలుసా? పట్టుకోటు కోసం, బతుకుతీరు కోసం కోవిడ్కి పోయి టిక్ టాక్లో డ్యాన్స్లు వేస్తున్నారు వీళ్ళు, బతుకుచడా అనుకుంటారు. మీరేమనుకుంటారంటే మాకు లైకులు వస్తున్నాయి, మమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మీరేసే డ్యాన్స్ చూసి, మీ అందం చూసి ఎవరు లైకులు కొట్టరు. మీ బ్యాక్ సైడ్ ఎలా ఉందో, ఫ్రంట్ ఎలా ఉందో, ఈ షేపులు ఎలా ఉన్నాయో అని ఆలోచించుకొని మీకు లైకులు కొడుతున్నారమ్మా. దానివల్ల నీ ఇంట్లో నీ చెల్లెలు ఉండొచ్చు, లేకపోతే మీ కూతురు ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయమ్మా, వాళ్ళకి మీకు ఏమి మీకు ఆదర్శంగా నిలుస్తారు మీరు. మీరు అనుకుంటారు మమ్మల్ని అందరూ ఇష్టపడుతున్నారు, మేము ఫాలోయింగ్ పెరుగుతున్నాము, మేము నలగలు ఉపయోగపడతాము, నా ఇంటికి వెళ్ళకరేరు, నా బొచ్చు పెరగలేరు, నేను ఇంతే, నాకు నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటారు. మీ అక్క చెల్లెమ్మలు, మీ అన్న తమ్ముళ్ళు, మీ ఫ్యామిలీ ఏదన్నా అనుకుంటారు, మీకు బహిసినం పోతాయని లేదమ్మా. మీ ముందరేమో డ్యాన్స్ వేసి లైక్లు కొడుతున్నారు, మీ వెనక ఏమనుకుంటుంటారు తెలుసా? దీని బతుకు ఎలా ఎలా తయారైంది చూడు అనుకుని మీ టోల్స్లో పెడుతుంటారు. చాలా మంది చనిపోయినారమ్మా, చాలా మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినారు. కోవిడ్ వాళ్ళకి నచ్చక వాళ్ళకి టికెట్లు తీసి పంపించిన వాళ్ళు, వాళ్ళు వీడియోలు చేసేటప్పుడు మా ఇండ్లు పడింది, మా పిల్లకాయలు పడింది అని చెప్పి వీడియోలు చేసి ఇండ్లకు పంపించిన వాళ్ళు కొంతమందిని వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళ భర్తలు కనుక్కొని ఇంటికి వచ్చిన భర్త చంపేయడము, లేకపోతే వాళ్ళని రకరకాలుగా హింసించడము, ఇలా కొంతమంది ఇడాకులు ఇచ్చుకోవడం. కత్తరపాప చూడండి, జీవితం అసలు విలువ ఉంటుందా? సేమ్ పరిస్థితి, మీరు ఎగరడం వల్ల మీకు విలువ రాదు. కోవిడ్కి బతుకుతీరు కోసం ఏం టిక్ టాక్లో ఏమి డ్యాన్స్ వేస్తున్నారు అని అంటారు. ఇండియా నైతే మీ టాలెంట్ చూపిస్తా, లేకపోతే డీ ప్రోగ్రామ్కి పోయో, లేకపోతే ఏదన్నా మీకు ఏదన్నా వస్తుంది అనుకోవచ్చు ఏదన్నా టాలెంట్ ప్రకారం. ఈ కోవిడ్ వచ్చి గల్ఫ్ కంట్రీలో మానవ మర్యాద పోవడమే తప్ప ఇలువ అనేది రాదమ్మా. మనస్ఫూర్తిగా ఆలోచించండి, మీ ఎగరడే ఎగరడం వల్ల మీ ముందర లైకులు కొడతారు, మిమ్మల్ని చూసి దీని బతుకుతే బజార్ దిగడం అనుకుంటారు. మగోడు ఒక మగోడు తప్పు చేసి ఒక అమ్మకాడి పోయిస్తే వాడు మగోడు అంటారు, అదే ఒక ఆడచిల్లమ్మ కానీ తప్పు చేస్తే తుప్పు అది బజార్ది అంటారా లేదమ్మా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు ఎగిరి ఎగరడం వల్ల మిమ్మల్ని చూసి లైక్లు ఏం కొట్టడం లే, మీ వీడియోలు మీ ఇష్టం, చేసేది కూడా ఒక పద్ధతి, ఒక పద్ధతి అది చేసుకోవచ్చు ఎవరైనా. వీటిలో ఒక పద్ధతిగా తెలుసుకోండి, నీ జీవితాలు మీరే ఆలోచించుకోండి, నీ భవిష్యత్తు ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మీ అన్న తిడతాడనో, మీ అమ్మ తిడతాదనో, మీ బంధువులు తిడతారనో, వాళ్ళ బగిసనం పోతాదనో, చేసే వాళ్ళైతే ఇలా చేస్తారా? అంటికి బరితెగించి ఎవరు లేకుండా మేము ఇంతేనో, మా జీవితం ఇంతేనే కాదు, కానీ ప్రకృతి చూస్తుంటారు, దేవుడు చూస్తూ ఉంటాడు, ఒక్కసారిగా తొక్కేస్తాడు మన భవిష్యత్తు. ఫస్ట్ మనం కోవిడ్కి వచ్చేటప్పుడు ఏ స్థితిలో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ పరిస్థితుల్లో వచ్చినా నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించు. ఫస్ట్ రోజు నీ అద్దం ముందు నిలబడుకో, ఫస్ట్ రోజు ఏ స్థితిలో వచ్చినావు, ఏ బాధలో వచ్చినావు, నీ భర్త చనిపోయో, లేకపోతే నీ కష్టాల వల్ల, నీ అప్పుల వల్ల, నీ బిడ్డలు చదివించుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికో, మీ అమ్మ ప్రాణం బాగలేకో, నీ చెల్లెల గురించో, నీ తల్లిదండ్రుల గురించో, నీ ప్రతి ఒక్క అకసాట్ల గురించి వచ్చినావు, మగోళ్ళైనా ఆడోళ్ళైనా మీ భవిష్యత్తులో మర్చిపోలే అహంకారంతో ఎర్రవేయకపోకుండా దేవుడు అని ఒకటి చూస్తుంటాడు, తొక్కితే పాతాల లోకంలో పడతారు. జై హింద్, బాగుండండి అందరూ.